చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో 43 లక్షల రూపాయలతో నిర్మించిన పాదిరేడు ఎల్ఎం కండిగవయ తట్నేరి రోడ్ పనులను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు గృహ నిర్మాణాల కోసం నిరుపేదలైన లబ్ధిదారులకు వైఎస్ఆర్ క్రాంతి పథకం ద్వారా ఒక్కొక్కరికి 30,000 రూపాయలను ఆమె పంపిణీ చేశారు. చెప్పండి సార్, ఏమన్నా సార్, జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలని దూరం చేయాలి, గ్రామాలని అభివృద్ధి చేయాలి అనే చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళటం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి జగనన్న పచ్చతోరణ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాల్లో కూడా మరి చెట్లను నాటి ఆ చెట్ల వల్ల చల్లటి గాలే కాకుండా ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ కనుక మనకి సఫిషియెంట్గా ఉంటే ఈ కోవిడ్ లాంటివి రాకుండా తరిమి కొట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎన్నికల అన్ని చోట్ల సర్పంచులు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా చెట్లు పెట్టడమే కాదు వాటికి నీళ్లు పోసి వాటిని పరిరక్షించి చెట్లు అయ్యే విధంగా చూసుకోగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రం అంతా కూడా పచ్చగా ఉంటుంది, మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. సో ఈరోజు ప్రారంభించిన ఈ జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంతా కూడా సక్సెస్ఫుల్గా వారి వారి ప్రాంతాల్లో కేవలం సర్పంచులే కాదు మీరు కూడా మీ ఇళ్ల ముందర చెట్లను పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ గారి ఆదేశాలని అందరం శిరసావహించి ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగానే మీరు మీ ఇంటి వర్క్ ఎంత సిన్సియర్ గా చేస్తారో అది చేశారని డీఎం గారు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ప్రతి గ్రామంలో గ్రామస్తులు ఇలాగే ఫీల్ అవుతే తొందరగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మరి అన్ని గ్రామాలని కూడా ముందంజలో పెట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్! జై జై జగన్! జై జగన్! వేదిక మీద ఉన్న, వేదిక కింద ఉన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, గ్రామస్తులకి, మహిళా తల్లలకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా మేము ఈ గ్రామానికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ రోడ్డు చాలా ముఖ్యమని చెప్పి మా నాయకులతో పాటు గ్రామస్తులు కూడా మేము చూస్తూ ఉంటున్నారు. నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి గ్రామానికి వచ్చిన ప్రతిసారి కూడా చాలా ఆప్యాయంగా ప్రతి ఒక్కరూ పలకరించడమే కాకుండా ఇక్కడి అవసరాల గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ వచ్చారు. గత 5 సంవత్సరాల్లో మన ధర్మయ్య గారు ఇక్కడ ఎస్టీ సర్పంచ్ ఉన్నారు. సో వారిద్దరూ కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ గ్రామంలో అన్ని రోడ్లు కూడా వేయించడం జరిగింది. ఈ మెయిన్ రోడ్ నుంచి వచ్చే రోడ్డు మాత్రం ఒక పెద్ద కలగా మారిపోయింది.
సో చిన్ని అన్న గాని మన మునిబాబు గారు అయితే గట్టిగా పట్టుబడ్డారు. ఇదొక్కటి మీరు చేసి ఇవ్వాలి, చాలా లాంగ్ పెండింగ్, 30-40 ఏళ్లుగా మా ప్రజల కోరిక అన్నారు. సో దేవుడి దయ వల్ల జగనన్న ఆశీస్సులతో ఈ రోజు ఆ రోడ్డు కూడా పూర్తి చేసుకుని మీ అందరితో సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనసున్న ముఖ్యమంత్రి. అందుకే ప్రతి కుటుంబానికి ఒక కొడుకు లాగా ఆలోచించి అటు సంక్షేమ కార్యక్రమాలతోనూ ఇటు గ్రామ అభివృద్ధితోనూ మీ జీవితాల్లో వెలుగు నింపే అవకాశాన్ని జగనన్న మనకి ఇచ్చారు. సో ఆయనకి సదా రుణపడి ఉంటాము. అలాగే మీ అవసరాలు ఏమన్నా కూడా ఈ రోజు అధికారంలో ఉన్నాం మనం వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే ఎమ్మెల్యేగా నేను ఉన్నాను, సర్పంచ్ గా ధర్మయన్న ఉన్నారు. సో మా అందరి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. సో మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఎమ్మెల్యే అయితే మీరు ఎంత చనువుగా మీ అవసరాలు అడిగి తెలుసుకుని చేయించుకుంటారో, అలాగే మీ గ్రామ అభివృద్ధి కోసం ఏ సమయంలో అయినా కూడా మీరు మమ్మల్ని అడిగి చేయించుకోవచ్చు. ఎటువంటి మొహమాటాలు పడాల్సిన అవసరం లేదు. అలాగే మీ ఆంధ్రాభిమానాలు ఎప్పుడు మాకు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంబరాల్లో పాలు పంచుకునే అవకాశాన్ని మాకు ఇచ్చిన మరి డి గారికి, ఏఈ గారికి, అలాగే మా అన్న చంద్రారెడ్డి అన్న, మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్, రోడ్డు మీరు ఉండి వెయ్యాలి, ఎవరు వెయ్యడానికి ముందుకు రావట్లేదు. సరే మనం వర్క్స్ అయితే తీసుకురాగలని వర్క్స్ మేము చేయలేం కదా, కాబట్టి అందరం తీసుకొస్తే చాలా క్వాలిటీగా చాలా బాగా చేయించారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. దీనికి సహకరించిన చిన్న బగానికి, మునిబాబుకి, గ్రామస్తులందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే గ్రామ రోడ్డు అయినా మీ ఇంటి వర్క్ లాగా మీరందరూ ఫీల్ అవటం అనేది నాకు చాలా నచ్చిన విషయం. చాలా చోట్ల ఏంటంటే మాకేంటిలే అనేసి ఎవరు పట్టించుకోరు. పాపం అఫీషియల్స్, కాంట్రాక్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళకైతే